राजकीय नायकुडु स्वातंत्र समरयोधुडु तेन्नेटी विश्वनाथं पेरु मीद विशाखलो पार्कुनु स्थापिंचारु। इदि नगरंलोनि तोलि पिल्लल पार्क पुरातन उद्यानवनालालो ओकटि। सागर तीरंलो कैलासगिरि कोंड दिगुव भागंलोनि तेन्नेटी पार्कुनु प्रैवेट् व्यक्तुलकु दारदत्तं चेसे दिशगा प्रभुत्वं अडुगुलु वेस्तोंदि। प्रतिदी प्रैवेट् परं चेस्ते पर्यावरण समस्यलु वस्तायनि स्थानिकुलु आंदोलन व्यक्तं चेस्तुन्नारु। विशाख सागर तीरंलो कैलासगिरी कोंड दिगुव भागंलो उन्न तेनेटी पार्क प्रवेटीकरणकु रंगं सिद्धमवुतोंदी। इप्पटिके तीरंलोनी कोंडलु कारु चौकगा कट्टबेट्टिन प्रभुत्वं ताजागा पार्कनु कूडा प्रैवेट् व्यक्तुल चेतुलो पेट्टडानिकि सन्नाहालु चेस्तोंदी। मोन्न ऋषिकोंड अटु मोन्न कार्तिकवनंनु प्रवेटीपरं चेसिन प्रभुत्वं इप्पुडु तेनेटी पार्कुनु कूडा कार्पोरेट् शक्तुलकु अप्पगिंचे दिशगा प्रभुत्वं अडुगुलु वेस्तोंदी। इला प्रतीदी प्रैवेट् परं चेस्ते पर्यावरण समस्यलु वस्तायनि स्थानिकुलु आंदोलन व्यक्तं चेस्तुन्नारु। రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి ఎంవి మా అనే నౌక తుఫాన్ గాలులకు కొట్టుకొచ్చింది। విశాఖ ఔటర్ హార్బర్ నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణించి తెనేటి పార్క్ వద్ద రాళ్ల మధ్యలో ఇరుక్కుంది। రాష్ట్ర ప్రభుత్వం ఈ షిప్ లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ నడపాలనే యోచన చేసింది। షిప్ ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ నిధుల లేమితో ఆ ఆలోచనను వెనక్కి తీసుకుంది। వాస్తవానికి ఇలాంటి నౌకలను అంతర్జాతీయ మెరిటైమ్ నిబంధనల ప్రకారం సిద్ధిల నౌకగా ప్రకటించి తుక్కులను విక్రయించి అక్కడి నుంచి తొలగించాలి। అలాగే వదిలేస్తే సముద్ర పర్యావరణానికి నష్టం చేకూరుతుంది। కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు। దీంతో తెనేటి పార్క్ సముద్ర తీరంలోనే ఈ నౌక ఉండిపోయింది। నౌకా యాజమాన్యం శిథిల నౌకలను కొనుగోలు చేసే గిల్ మెరైన్ అనే సంస్థకు విక్రయించింది। రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోటింగ్ రెస్టారెంట్ నిర్వహణ నుంచి తప్పుకోవడంతో గిల్ మెరైన్ సంస్థ ఫ్లోటింగ్ రెస్టారెంట్ నడపడానికి ఆసక్తి చూపింది। దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానికులంగా స్పందించడంతో ఆ సంస్థ ముందుకొచ్చింది। అయితే తెన్నేటి పార్క్ కూడా తమకి ఇవ్వాలని కోరగా ఈ పార్క్ ను కూడా దారదత్తం చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు। నగర వాసులకు ఎలాంటి రుసుము లేకుండా ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ పార్క్ ను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుండడంపై నగర వాసులు గుర్రుమంటున్నారు। విశాఖపట్నంలోని తెనేటి పార్కును సైతం ప్రైవేట్ వ్యక్తులు కారు చౌకగా ఇవ్వడం దారుణమని జీవీఎంసీ సిపిఎం ఫ్లోర్ లీడర్ బి గంగారావు ఆరోపించారు। సాగర తీరాన్ని ఏకంగా అమ్మకానికి పెట్టే పరిస్థితి వచ్చిందని ఈ విషయంలో నగర ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు। భారీ మొత్తంలో ముడుపులు అందడంతో ఫైళ్లు చకచక కదులుతున్నాయని ఆరోపించారు। ఇటువంటి జీవీఎంసీ విఎంఆర్డి యొక్క పార్కుల మీద రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది। ఈ రెండు సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి పార్కుల్ని ఎట్లాగైనా తన అనుయాయులకి కొంతమంది దగ్గర కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని బడా కాంట్రాక్టర్ల పరం చేయడం కోసం రాష్ట్ర వైసీపీ పాలకవర్గం అలాగే జీవీఎంసీలో ఉండేటటువంటి వైసీపీ పాలకవర్గం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది। అందులో భాగంగానే తెన్నేటి పార్క్ అనేటువంటిది ఒక పెద్ద పార్క్, సముద్ర తీరంలో ఉండేటటువంటి పార్క్, దానికి ఆనుకొని ఆ సముద్రంలోనే ఒక బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక షిప్పు అది లోపలికి వెళ్ళలేక బయటికి రావడంతో అది అక్కడే నిలిచిపోయింది। దాన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ పేరు మీద ఈరోజు కదంతా నడుపుతూ ఉన్నారు। అలాగే టూరిజం శాఖ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి। ఈ ముగ్గురు సమన్వయంతో వాళ్ళే నడపాలి। ప్రజల సౌకర్యార్థం, ప్రజల యొక్క వినోదం కోసం అవి నడపాలి తప్ప ప్రైవేట్ వాళ్ళ యొక్క లాభాల కోసం పర్యాటకుల నుంచి వాళ్ళ జేబుల నుంచి ఉండేటటువంటి సొమ్ముని గుంజేసుకొని కోట్ల రూపాయల లాభాలు ఆర్జించుకోవడానికి ఇలాంటి టూరిజం ప్రైవేటీకరణ యాక్టివిటీస్ అనేటువంటి చేయకూడదు। విశాఖ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారికి ఆహ్లాదాన్ని పంచే పార్కులను దారదత్తం చేయడం అన్యాయమని జనసేన కార్పొరేటర్ పీతాల మూర్తి యాదవ్ విమర్శించారు। ప్రభుత్వం ఈ ఆలోచన మానుకోకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు। తెన్నేటి పార్కును కూడా వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। ఇవాళ పార్కుల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే ప్రజల నుంచి పెద్ద ఎత్తున
విప్లవం వస్తది ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు పార్కులన్నీ కూడా నగరంలో పిల్లలు గాని పెద్దలు గాని సీనియర్ సిటిజన్స్ గాని ఆహ్లాదకరంగా వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి ఉచిత రుసుముతో ఇవాళ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అలాంటిది పార్కులు కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు గనుక కట్టబెట్టినట్లయితే కాంక్రీట్ జంగిల్ అయిపోతాయి పర్యావరణం దెబ్బతింటుంది కమర్షియలైజ్ యాక్టివిటీస్ మొదలైపోయిన తర్వాత పర్యాటకులు ఎవరు కూడా ప్రశాంతంగా నగరవాసులు ఎవరు కూడా పార్కుల్లోకి వెళ్లి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున జనసేన పార్టీ వితిరేకిస్తా ఉంది తెన్నేటి పార్కును గనుక ప్రైవేట్ పరం చేసినా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టినా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు అవసరమైతే మేము హైకోర్టు కూడా ఆశ్రయిస్తాం ప్రభుత్వ ఆధీనంలోని పార్కులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని సిపిఎం నేత కుమార్ ఆరోపించారు ప్రతిరోజు వేలాది మంది సందర్శించే ఈ పార్క్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పలు సమస్యలు తలెత్తుతాయని విమర్శించారు వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాబట్టి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఒక రెస్టారెంట్ కింద మారుస్తాం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది దానికి ఆ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా డబ్బులు చెల్లించాలని నిర్ణయం చేశారు ఇప్పుడు ఆ సంస్థ మొత్తం ఈ టూరిజానికి మేమే డెవలప్మెంట్ చేసుకుంటాం ఆ నౌకతో పాటు అని చెప్పేసి అనుమతులు తీసుకోవడం జరుగుతుంది దానితో పాటు ఆ తెన్నేటి పార్క్ను మొత్తం కూడా మాకు అప్పచెప్పండి మేము ఆ తెన్నేటి పార్కు ప్లస్ ఆ నౌకని కలిపి మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు తెన్నేటి పార్క్ ఇచ్చారు తర్వాత ఇతరత్ర అన్ని గవర్నమెంట్ స్థలాలు కూడా ప్రకృతికి ఆహ్లాదంగా ఉన్నటువంటి కైలాసగిరి కానివ్వండి లేదంటే ఇతర పార్కులు కూడా ఇచ్చేస్తే పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి మన ఆహ్లాదానికి కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వమే నేరుగా దీన్ని చెల్లి నడిపించాలి తప్ప ఇతర ప్రైవేట్ సంస్థలకి విదేశీ కంపెనీలకి అప్పచెప్పకూడదని చెప్పేసి మేము కోరుతాం సాగరతీరంలో కొండలని దారదత్తం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు తాజాగా తెన్నేటి పార్కుని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి సన్నాహాలు చేస్తుంది గతంలో తుఫాన్ సమయంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుండి ఒక నౌక కొట్టుకొచ్చింది ఆ నౌకలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది అయితే దానికి సంబంధించి నిధుల కొరత కారణంగా దాన్ని వెనక్కి తీసుకుంది అయితే దానికి సంబంధించి ఆ రెస్టారెంట్ సంబంధించి ఆ షిప్తో పాటు ఇక్కడ తెన్నేటి పార్కు కూడా మా తమకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది తెన్నేటి పార్కు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల చాలా నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే పర్యావరణ పరంగా చాలా ఇబ్బందులు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా నిధుల కొరత పేరిట గవర్నమెంట్కు సంబంధించినటువంటి పార్కులు కానీ ప్రైవేట్ స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ ఇవ్వటం చాలా అన్యాయం అనేసి నగరవాసులు ఆరోపిస్తున్నారు అయితే పర్యాటక పరంగా దీన్ని అభివృద్ధి పేరిట దీన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పేసి నగరవాసులు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ శంకర్తో బాలకృష్ణ ప్రైమ్ 9 న్యూస్ విశాఖపట్నం